డ్రగ్స్ తీసుకుని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. డ్రగ్స్ తీసుకున్న నేతలను పోలీసులు పట్టుకునేందుకు వెళ్తే తమను పట్టుకోవద్దని బీఆర్ఎస్ చెబుతున్నారని విమర్శించారు. డ్రగ్స్ తీసుకున్న వారిని వదిలిపెట్టాలా, బీఆర్ఎస్ నేతలకు ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా అని ప్రశ్నించారు. శనీశ్వరుడు వదలలేదు అన్నట్టు ఇవాళ ఓడగొట్టి ఇంట్లో వండబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, పార్లమెంటులో సీట్లన్నీ పోయి గుండు సున్నా వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు మెదడే పోయినట్టు అనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం పోయింది, పార్లమెంటులో ఉన్న సీట్లన్నీ పోయినాయి. ఇప్పుడు వాళ్ళ ఏషాలు చూస్తుంటే ఉన్న మెదడు కూడా దొబ్బినట్టే నాకు అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థమవుతుంది. పదేళ్ళు కూర్చున్నారు కదా, ఏం ఎలగబెట్టారు? ఎలగబెడితే ఏం ఎలగబెట్టారో చెప్పండి. పదేళ్ళు మీరు చేయలేని పనులు మేము చేస్తుంటే మీకు కడుపు నొప్పి వచ్చిందా? మీకు కాలు నొప్పి అయిందా? ఏం నొప్పి అయింది? మీకు ఏడ నొప్పి లేస్తుంది నాకు అర్థమైతే లేదు. మీ నొప్పికి మా కార్యకర్తల దగ్గర మందు ఉన్నది పెడతారు, ఏడ పెట్టాలో ఆడ. మీకు నొప్పి లేచిన కాడ మా వాళ్ళు మందు పెడతారు, సిద్ధంగానే ఉన్నారు. మీరు అనుకుంటున్నాం సోషల్ మీడియాలో 4 హౌల పోస్టులు పెట్టి పెద్ద మునగాళ్ళం అనుకుంటున్నట్టున్నారు. మా వాళ్ళు ఏంటంటే అధికారం వచ్చింది ఇప్పుడు తొందరగా ఉందడానికి కొంచెం రిలాక్స్ అవుతున్నారు. వస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, మా వాళ్ళు తయారవుతారు, అప్పుడు తెలుస్తుంది ఇద్దరికి బావ బామ్మార్దులకు.